తద్బుద్ధయః ఆ సర్వేశ్వరుని ఎందే బుద్ధి నిలిపినటువంటి వారై తదాత్మన సర్వేశ్వరుడే తమ ఎందు నెలకొని ఉన్నవాడు అని చెప్పి తెలుసుకొని తన్నిష్టాః ఆ సర్వేశ్వరుని ఎందే ఆ తమ యొక్క ఆ క్రియలన్నీ కూడా సర్వేశ్వరుని ఎందే నిలిపి తత్పరాయణాః వాడే పరమ ప్రయోజనముగా ఎవరైతే చేస్తూ ఉన్నారో అట్టివారు గచ్చపునరావృత్తి జ్ఞాన నిర్థోత అట్టివారు అపునరావృత్యం జ్ఞాన నిర్థోత కల్మషాహ జ్ఞానం చేత వారి యొక్క సమస్త కల్మషములు నశించిపోగా ఆ గచ్చంతి అపునరావృత్యం పునరావృత్తి రహితమైనటువంటి యొక్క పదములు పొందుతూ ఉన్నారు శాశ్వతమైనటువంటి యొక్క మోక్ష సామ్రాజ్య రూపమైనటువంటి యొక్క పదవిని పొందగలుగుతూ ఉన్నారు సుమా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని చైవస్య పాకేచ పండితాయః సమదర్శనః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని అటువంటి యొక్క ఆత్మదృష్టి ఉన్నది ఆ జ్ఞానమును పొందినటువంటి వారి దృష్టి ఎలా ఉండును అంటే చెబుతూ ఉన్నారు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విద్యా వినయ సంపన్నుడై విద్య కలిగి వినయాది సద్గుణములు కలిగినటువంటి బ్రాహ్మణుని ఎందు గవి గోవునందు హస్తిని ఏనుగునందు శుని కుక్క ఎందు శపాకేచ ఆ కుక్క మాంసాన్ని తినేటటువంటి శపాకుడు ఉన్నాడు చండాలుడు వాని ఎందు కూడా పండిత సమరదీశన వాళ్ళు సమానంగా చూస్తూ ఉంటారు సమానంగా చూస్తూ ఉంటారు అందరినీ కూడా అట్టి వారే పండితులు అట్టి సమదర్శనం కలిగినటువంటి వారే పండితులు సుమా అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని చూచినట్టుగా చండాలను చూస్తూ ఉన్నాడునా లేక చండాలు మాదిరిగా విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని చూడాలనా లేక ఏనుగును చూచినట్టుగా గోవులు చూడాలనా లేక గోవులు చూచినట్టుగా కుక్కను చూడవలనేనా కుక్కను చూచినట్టుగా గోవులు చూడవలనేనా ఏమిటి ఇక్కడ చెప్పింది సర్వేశ్వరుడు అంటే ఇదే ఆత్మదృష్టి అంటారు ఇది బాహ్య దృష్టి వదలేసి ఆత్మదృష్టి ఉన్నదే వాడు బ్రహ్మభావన కలిగినటువంటి జ్ఞాని ఉన్నాడే వాడికి అదే గోచరిస్తూ ఉంటుంది ఏమిటి ఆత్మయే గోచరిస్తూ ఉంటుంది ఈ బాహ్యమైనటువంటి యొక్క ఈ శరీరం కానీ ఈ యొక్క విలాసములు కానీ ఇవేవి గోచరించవు ఇవేవి గోచరించవు వాడికి వాడి దృష్టికి ఆత్మయే గోచరిస్తూ ఉంటుంది అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందు ఎట్టి ఆత్మ ఉన్నదో ఎట్టి ఆత్మ ఉన్నదో శపాకేచ చండాలని ఎందు కూడా అట్టి ఆత్మే ఉన్నది అట్టిఆత్మే ఆత్మలో భేదం ఏమీ లేదు ఆత్మలో భేదం దేంట్లో వచ్చింది ఈ భేదం ఈ శరీరంలో వచ్చింది శరీరంలో వాడేమో కొంత తెలివితేటలు సంపాదించాడు వీడికేమో సంపాదించలేకపోయాడు అంతే తప్ప ఆత్మ ఉన్నది అది ఒకే రకం అణుస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ అందరి ఎందు ఒకే రకంగా ఉంది ఏనుగులందు ఉన్నటువంటి ఆత్మ అది దోమ ఎందున్నటువంటి ఆత్మ అదే ఏనుగులో పెద్ద ఆత్మ లేదు దోమలో చిన్నది లేదు దోమ ఎందు ఎంత ఉందో ఏనుగునందు కూడా అంతే ఉంది తరువాత కుక్క ఎందు ఎట్టి ఆత్మ ఉన్నదో గోవునందు కూడా అంతే శపాకేచ చండాలను ఎందు కూడా అట్టి ఆత్మయే గోచరిస్తూ ఉంటుంది నాడు ఆత్మదృష్టి గలవాడికి ఇక హెచ్చు తగ్గులు చూడ్డనాడు అంతా జగత్తంతా బ్రహ్మమయం ఆత్మ ఆత్మ ఒకే ఆకారం కలిగినటువంటిది కదా కాబట్టి దాంట్లో హెచ్చు తగ్గులు లేవు ఈ హెచ్చు తగ్గులన్నీ ఉపాధి నిమిత్తములు ఈ దేహాది ప్రకృతికి వచ్చినటువంటి యొక్క
ప్రకృతిని బట్టి వచ్చిన హెచ్చు తగ్గులే తప్ప ఆత్మలో భేదమేమీ లేదు అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. సుమా ఎవరు పండిత అష్టమదర్శిన సమానంగా చూస్తూ ఉంటారు. అట్టివారే పండితులు. ఏకైవతైర్జితస్సర్గో ఏషాం సామ్యే చితం మనగా నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే చితైవతైర్జితస్సర్గో ఏషాం సామ్యే చితం మనగా. ఎవరైతే ఇలాంటి యొక్క దృష్టిని అలవర్చుకుంటూ ఉన్నారు, ఇహైవతే జిత సర్గ, ఈ ప్రకృతి జయింపబడ్డట్టే వారి చేత ప్రకృతిని జయించినటువంటి వాళ్ళే వాళ్ళు, సమానమైనటువంటి యొక్క దృష్టి ఎప్పుడైతే వచ్చిందో సమస్తమైనటువంటి యొక్క ఆ భూతముల ఎందు తమ దృష్టి ఆ ఆత్మదృష్టి ఎప్పుడైతే కలిగిందో అట్టి వారు ఈ లోకమునందు ఉండగానే ఇక్కడ ఉండగానే వారు ఈ ప్రకృతిని జయించిన వారే. సుమా ఎవరి యొక్క మనస్సులా సామ్యస్థితిలో ఉన్నదో నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తేష్ఠితాః, బ్రహ్మ ఉన్నది ఆ సర్వేశ్వరుడు అందరి ఎందు నెలకొని ఉన్నాడు, వాడికి ఒక దోషం లేదు, పక్షపాతం లేదు, ఏదీ లేదు. ఆ కారణం చేత అటువంటి యొక్క సర్వేశ్వరుడే సమస్త భూతముల ఎందు ఆవేశించి ఉన్నాడు సుమా అని వాడినే చూస్తూ ఉంటాడు. నాడు ఆత్మ వస్తువు ఏమో సమానాకారం గలది. తరువాత అంటే ఆత్మల ఎందు అన్ని ఆత్మల ఎందు కూడా సర్వేశ్వరుడు ఒకే రూపంగా ప్రవేశించి ఆవేశించి ఉన్నాడు అని చెప్పి అక్కడ దాకా పోతున్నాడు వీడి దృష్టి. ఎక్కడికి? మన దృష్టి ఏమో ఈ శరీరం వరకే తగులుతుంది. ఇంకా కొంచెం జ్ఞానం కలిగినటువంటి ఇంకా కొంత జ్ఞానం గలవాడు ఈ దేహానికి ఏమి లే, వీడి గుణములేమిటా అని చెప్పి అక్కడ దాకా పోయి చూస్తాడు వాడు. ఆత్మ దాకా పోయి చూస్తాడు. ఇంకా పై దృష్టి గలవాడు, ఇంకా పై దృష్టి కలిగినటువంటి వాడు సర్వేశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు. నాడు ఈ సమస్తమైనటువంటి యొక్క ఆత్మయందు నెలకొని ఈ జగత్తు నేవత్తు కూడా నడుపుతూ ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడే సుమా అని ఆ తస్మాత్ బ్రహ్మణి చేష్టతాహ ఆ పరబ్రహ్మమునందు నెలకొని ఉంటారట. ఏది చూసినా వాళ్ళకు బ్రహ్మస్వరూపమే, అంతా బ్రహ్మస్వరూపమే. ఎవరిని చూచినా, ఏ వస్తువు చూచినప్పటికీ ఆ మొత్తం అంతా కూడా బ్రహ్మస్వరూపంగా గోచరిస్తూ ఉన్నది వారికి. అయితే ఇది కనిపించరా? ఇది కనిపిస్తుంది. కనిపించకపోవడమే, కడగదు, దెబ్బేమి లేదు, కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఎలా కనిపిస్తున్నదా అంటే ఇది తుచ్చం పనికి మాలిందిగా గోచరిస్తూ ఉన్నది. ఇది పనికి మాలినటువంటిది, ఆ ప్రయోజనకారి కాదు ఇది. కానీ లోపల ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు నాడు వాడు ఒక్కడే వీళ్ళకు ఉపయోగం అనేటటువంటి యొక్క వాడు సేవించవలసినటువంటి వాడు ఒక్కడే అని ఆ స్థిర బుద్ధి కలిగినటువంటి వారై అలా చూస్తూ ఉంటారు. సుమా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధి రసంఠు బ్రహ్మవిద్ బ్రహ్మ నిశ్చిత. అట్టి బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణములు ఇంకా కొన్ని చెబుతూ ఉన్నారు. ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియమైన వస్తువును పొందినప్పుడు వాడికి సంతోషము లేదు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వానికి అనగా ఆ ఆత్మదృష్టి కలిగినటువంటి వాని యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అంటే వాడికి ప్రియమైన వస్తువు ప్రాప్తించినప్పుడు వాడికి ఆనందము లేదు. నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం, నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం, అప్రియము గోచరించినప్పుడు వాడికి భయం లేదు. మనకు అన్నీ ఉన్నాయి, మంచిది అనుకూలమైంది కనిపిస్తే ఆనందం, ప్రతికూలమైంది కనిపిస్తే ఏదన్నా 10 రూపాయలు నోటు దోవలో పడి ఉంటే ఎవడ కనిపించకుండా గబాలు పోయి తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఎందుకని?
ప్రియం, అది మనకి ప్రియం. పాము వస్తుంది అనుకోండి, ఎదురు పాము, ఎందువలన నోద్యు చేతి చాప్రియం, అది అప్రియం మనకు, కరుస్తుంది. అందువలన దూరంగా తొలగి విడిపోతాడు. ఇవి రెండు ఉండడన్నాడు, ఉండవన్నాడు ఎవడికి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వానికి. అవి అవి ఆ లక్షణాలు ఉన్నప్పుడు వాడిని బ్రహ్మజ్ఞాని అని చెప్పి తెలుసుకోవాల్సింది. నారదుల వారు పోతూ ఉన్నాడు, పోతూ ఉంటే పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఇద్దరు ఎదురొచ్చారు. ఏమిటి స్వామి ఇట్లా పరిగెత్తున్నారు? ఏమి లేదురా, ప్రాణఘాతకమైనటువంటి వస్తువు వాడు కనిపించింది, అందువలన భయపడి పారిపోతున్నాను నేను. ప్రాణఘాతకమా పామా? పాము కాదురా, ప్రాణఘాతకం అది. ఏది చూపించండి, మేము కొడతాం దాన్ని అంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూపించాడు. బాగా ఇంత అడలపు నిండి ఇంత లావు ఉంది బంగారు పచ్చు, అక్కడ పడి ఉంది. ఇదేరా, ఇదేనా ప్రాణఘాతకం? ప్రాణఘాతకం రా ఇది. పెచ్చముండకూడదు, పెచ్చముండ కారకనే పెచ్చముండకూడదు అయిపోయారయ్యా మీరు. ప్రాణరక్షకమైనటువంటి బంగారం అయితే ఇది ప్రాణఘాతకం. ఇది పైగా అది ప్రాణఘాతకమేరా, మీ పూడి చెప్తా మీకు తెలుస్తావదు అని వెళ్ళిపోయాట నారద మహర్షి. వెళితే తీసుకున్నారు వీళ్ళు, ఇద్దరు తీసుకుని బయలుదేరిపోయారు. ఊళ్ళోకి వెళ్ళారు. ఇది దొరికిన దగ్గర నుండి ఏమిటి వాళ్ళ అభిప్రాయం? ఇద్దరం అయిపోయామే, తెలుసగమా ఇది ఒక్కడికే దక్కాలి మొత్తం, రెండో వాడికి లేకుండా మనకి ఒక్కడి ఇద్దరికీ కలిగింది ఇది. ఆడు అనుకుంటున్నాడు ఈ మాట, ఈ వీడు అనుకుంటున్నాడు. రెండో భాగం లేకుండా ఒకడే అపహరించాలను అని. సరే, అక్కడ వంట చేసుకోవటానికి ఒక ఇంటి దగ్గర చేరారు. చేరి వెళ్ళినటువంటి వాడు సరుకులు తీసుకురావడానికి పోయాడు, కావలసిన వంట పదార్థాలు. అక్కడ విషమంతా కలుపుకున్నాడు వీటిల్లో, పదార్థాల్లో కలుపుకొని ఎత్తుకొచ్చాడు వాడు. వీడు అంతకంటే తయారులో ఉన్నాడు, మంచి కత్తి పట్ట కత్తి నూరుకుని కూర్చున్నాడు వీడు. వచ్చి అక్కడ పెడుతున్నాడు మూట. ఇంతసేపు అంటారా నీవు ఉండేది అని చెప్పి ఆ కత్తి పెట్టి మేడ మీద ఒక్కటేశాడు. చెయ్యిపోయింది చాలా తో పేడోజిపోయింది అన్నాడు. ఇవన్నీ వండుకొని పదార్థాలు తెచ్చాడుగా, వండుకొని తిని ఆడు తెచ్చాడు. ఇద్దరు తెచ్చారు ప్రాణఘాతుకము అని చెప్పి చెప్పినటువంటి యొక్క ఆయన చెప్పినటువంటిది రెండు ప్రాణములు తీసేసిందట. అలాగే నోద్వి చేతి ప్రాప్తి చాప్రియం, ఆ బ్రహ్మజ్ఞాని లక్షణములు ఎలా ఉండును అంటే చెబుతూ ఉన్నారు. ఆ ప్రియమును పొందినప్పుడు సంతోషపడడు వాడు, అప్రియాన్ని చూచి బాధపడడు భయపడడు. చిరబుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత, వాడి యొక్క బుద్ధి ఉంది స్థిరబుద్ధి, అస్థైర్యం వాడికి చల చల్లమనేది లేదు. అసమ్మూఢ వాడికి మోక్షం ఎప్పుడూ లేదు, మోక్షం ఎప్పుడూ ఉండదు. ఎందువలన జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుందిగా, ఆ జ్ఞానం లేకపోతే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. వాడు చెప్పాడు మూర్ఖుని తపము ఉందన్నాడు. అప్పుకొని చేయు విభవము ముప్పున ప్రాయం పుట్టాలు మూర్ఖుని తపము, దెప్పరమగు నృపురాజ్ తప్పలేని నృపురాజ్యము దెప్పరమై మీద చీడు తెచ్చున సోమటి అన్నాడు. సోమశతకంలో అప్పుకొని చేయు విభవం, బ్యాంకులోనో లేకపోతే ఒక సావుకారు దగ్గర తెచ్చాడనుకోండి 10,000 జయంఛామృతంగా చేసి పారేస్తున్నాడు. చేరవద్దు ఈ వైభవం, మరి తీర్చేటప్పుడు కానీ తేలదు. లేకపోతే ఇలా చేసి అట్టా చేసి అట్టా చేసి అట్టా చేసి వీడికి ఉన్నది కాస్త ఒక్కసారిగా తుడిచిపెట్టుకు తక్కబోదు, ఇకేమీ లేదు. కాబట్టి అలా అప్పుకొని ఇచ్చేవి విభవం, దానివల్ల ప్రమాదమే కానీ వీడికి ఆనందమే లేదురా అన్నాడు.
అప్పు తీసుకొని చేసే వైభవం అన్నది దానివల్ల ప్రమాదమే ఎప్పటికప్పుడు. చే ముక్కున ప్రాయం పుటాలు ముసలితనంలో పెళ్ళి ప్రాయం కలిగినటువంటి యొక్క భార్య వీడు ప్రాణాంతకానికి ఏర్పాడు ప్రాణం తీయటానికేరా. ప్రాయం పుటాలు మూర్ఖుని తపమును, మూర్ఖుని యొక్క తపస్సు, మూర్ఖుని యొక్క తపస్సు ఆ అంటి పట్టుబడతాడు. ఆ పొట్టులో కూడా మూఠపు పొట్టు అది, దాంట్లో ఏమి వచ్చేది కూడా తెలియదు వీడికి. ఏమి వచ్చేది ఎలా చేసినందువల్ల వాడికి ఆ ఏమి బాధ కలిగేది కూడా తెలియదు. తెలియక చేస్తాడు, చేసి దాంట్లో నాశనం అయితాకపోతాడు. దానివల్ల వాడు చేసేది తపస్సు అయినప్పటికీ తెలియదుగా, విషయం తెలియదు. ఆ కారణం చేత మూర్ఖుని తపము తప్పరయని నృపు రాజ్యము. తప్పు ఒప్పు తెలుసుకున్నటువంటి వాడు తప్పులు ఆ తోడినటువంటి యొక్క ప్రభు యొక్క రాజ్యము దెప్పరమై మీద కీడు తెచ్చున సుమతి. తరువాత ఎస్తాయి వరుసగా తప్పులు తోడలేదులే, మన ఇష్టం వచ్చినట్టుగా తాసీలు కట్టించుకోవడం లేదులే, మన ఆనందపడితే లాభం లేదన్నాడు. తాసీలు కట్టించుకోవడం లేదులే, అది ఎప్పుడో మొత్తం అంతా ఏకమై ఒక్కసారి వస్తుంది, వచ్చేటప్పుడు తచ్చి చెడి కట్టుకోవాలి. అంటే సంస్కృతంలో ఒక న్యాయం ఒకటి ఉంది, శోల పృథువణి న్యాయము అని ఒక న్యాయం ఉంది. కోమటలు ఇద్దరు సావుకారులు ఓ దేశం పోయారట. పోతే అక్కడ అంతా విపరీతంగా ఉంది ప్రవర్తన. వంకాయలు సవాసే 400 రూపాయలు, బంగారం 3 రూపాయలు తులం. విలువ కలిగినటువంటి వస్తువులన్నీ కూడా చాలా తక్కువలో ఉన్నాయి, విలువ తక్కువ వస్తువులన్నీ కూడా చాలా విలువలో ఉన్నాయి. ఇలా ఉంది ఈ అన్న నాట. ఒరే అబ్బాయి ఇక్కడ ఉండకూడదు, మనం ఇది చాలా ఘోరం, చాలా అపాయం, ఇది ఇలా లోక విరుద్ధంగా ఉంది, కనుక మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అంటే ఈ తమ్ముడు ఏంటన్నాయా అట్లాంటివేంటి, వీళ్ళంతా వచ్చి పిచ్చివాళ్ళు, లేకపోతే ఇట్లా ఎందుకు ఉంటుంది, ఇట్లా ఉండదు, ఇట్లా తలకిందులుగా ఉండదు. ఎంతైనా మనం సంపాదించవచ్చు ఇక్కడ, నువ్వు పోతే పో, నేను మాత్రం దాను, సరే నేను వెళ్ళిపోతాను రా, నీకు కూడా ప్రమాదం ఇది చోటు, చాలా విపరీతంగా ఉంది, నీవు కూడా రా మంచిది అంటే నేను రానన్నాడు. సరే నీవు ఉంటే ఉండు, నీ కర్మ నీది అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు వీడు, ఏముంది చాలా వ్యత్యాసంగా ఉందిగా, అపారంగా సంపాదించేశాడు. సంపాదించిన తరువాత ఒక గోడ పడి, గోడ పైన పడి ఒకడు తెచ్చాడు. చస్తే ఆ సంబంధులు పోయి అక్కడ ఫిర్యాదు చేశారు, గోడ పడి చచ్చిపోయాడండి మా వాడు, మరి ఆ గోడ సరిగ్గా కట్టలేదు, ఆ కట్టని వాడి లోపం అది, మరి వాడి సంగతి ఏంటో తెలుసుకోవాలి. నిశ్చయమే పిలవండి రా, కట్టిన వాడిని, గోడ కట్టిన వాడిని పిలవండి అన్నాడు. ప్రభు పిలిచాడు, ఏమిరా గోడ కట్టిన గోడ ఎందుకు పడిపోయింది, అయ్యా కట్టడంలో ఏమి లోపం లేదు, బాగా ఎత్తా నేను, పోకం ఎత్తే కట్టా, కానీ అడుసులో తప్పు జరిగింది, అడుసు తెచ్చినటువంటి వాడు, ఆ అడుసు పాకం చేసిన వాడు తప్పు, అంతేకాని నా తప్పు కాదు, నేను బాగానే కట్టి బ్యాగ్, నీ తప్పు ఏమి లేదు. కేకయ్యరా ఆ అడుసు పిసికిన వాడిని కేకయ్య, వాడిని కేకయ్యకి వచ్చారు, ఏమిరా నీ తప్పుగా తేలింది, వాడు చావటానికి నీవే కారణంగా తేలింది మాకు, ఎందువలన బాబు అడుసు సరిగ్గా కలపలా నీవు, అందువలన పడిపోయింది గోడ. అయ్యా తొక్కడంలో నేనేం తప్పు తొక్కలా, ఎంతసేపు తొక్కాలో అంతసేపు తొక్కా, ఎంతసేపు దాన్ని కలపాలో అంతసేపు కలిపా, కానీ ఆ నీళ్లు తెచ్చిన వాడున్నాడే, వాడు అందించలా ఆ నీళ్లు, నేనేం చేయను మరి, ఆ నీళ్లు తెచ్చిన వాడు అందించలేదండి. ఆణిగాహేమన్నాడు, ఆణిగాహేసుకొచ్చారు, ఏమిరా నీళ్లు సరిగ్గా ఎందుకు అందించలేదు, అయ్యా
కొండకి చిల్లు ఒకటి ఉందండి, నేను ఎత్తుకొచ్చే వరకు అవి కారిపోతున్నాయి, అందువలన అందించలేకపోయా. కొండకి చిల్లు ఉంది, చిల్లు చిల్లు ఉంటే అందించలేకపోయా. కాకయ్య కొమ్మని కాకయ్యరా, చిల్లు ఎందుకు పడిందో పీల్చా కొమ్మని అయిరా. చిల్లు పడేటట్టుగా ఎందుకు చేశావు అసలు? కొండకు చిల్లు పడదు అయ్యా. నేను బాగానే చేశానండి, బాగా చేస్తే చిల్లు ఎందుకు పడింది? ఆ నీ కుండ మూలకంగా వాడు చావటానికి హేతు అయింది కనుక దానికి బాధ్యుడు నీవే, శిక్ష అనుభవించాలి. పా ఏంటి రా, కొరతను దిగయండి వీడిని అన్నాడు. కొరతను వేయండి, దిగయి శోలంలో కొర్రుకి దిగయటమే అండి, దిగయండి రా. తీసిపోతున్నారు, వెళ్ళారు. అయితే బాగా ఇంత లావును ఉంది ఇది. వీడు సన్నగా ఉన్నాడు ఈ కుమ్మరి, సన్నగా ఉన్నాడు. ఇంతలా ఉషోలంలో మరి నన్ను సన్నటండి, నన్ను ఎట్ట దిగేస్తారయ్యా అన్నాడు. ఇంతలా ఉండేది మరి నన్ను ఎలా దిగేస్తారు, నేనేమో సన్నగా ఉంటిని అంటేను కనుక్కుంటాం ప్రభువుని అని వెళ్ళి అడిగారట. ఏమండో ఇట్లా అంటున్నాడు కుమ్మరి, సన్నగా ఉన్నాడు వాడు, అదేం లావుగా ఉంది, ఆ కారణం చేత నన్ను ఎలా దిగేస్తారని అంటున్నాడు. అంటే అది నిజమే, అది పాయింటేరా, బాగా లావుగా ఉన్నాడు చూసి దానికి ఎదిగాయండి. వాడు చెప్పింది కూడా పాయింటే కాదంటానికి వీల్లేదు. లావుగా ఉన్నవాడిని దానికి సరిపోవద్దు, దానికి వాడిని దిగయండి అన్నాడ. వీడు దొరికాడు వ్యాపారి, బాగా పాలిషి ఉన్నాడు, లావుగా లావుగా ఉన్నవాడు వీడే దొరికాడు. బాగా లబా 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 కొట్టుకున్నా కొట్టుకుని ఏడుస్తున్నాడు, ఏడుపు లేదు అని తీసుకెళ్ళి దాన్ని దిగేశా. అది శోల పృథు వణిన్యాయము అని చెప్పి సంస్కృతంలో సామెతది. కరెంటు సరి కాదు, ఇంద్రియార్థములైనటువంటి యొక్క వ్యామోహాన్ని తగ్గించుకొని వినదత్యాత్మని యచ్చుఖం ఆత్మ ఎందున్నటువంటి యొక్క సుఖమున్నది, పరమానంద రూపమైనటువంటి యొక్క ఆనందమును ఆత్మకు అభిముఖంగా చేసి మనస్సును ఆత్మ విషయాన్ని పర్యవలోకనం చేస్తూ సబ్రహ్మయోగయుక్త ఆత్మా సుఖమక్షయ పశ్చుతే. అలా ఎవడైతే ఆ ఆత్మ సుఖస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆనందమయం, ఆ కారణం చేత ఆ ఆత్మవైపునకు తిప్పినట్లయితే తన మనస్సును తిప్పి విషయ సుఖములనయ్యే వీటినన్నిటినీ కూడా వదలి ఎవడలా అంతర్ముఖం చేస్తూ ఉన్నాడో ఆత్మవైపునకు దృష్టిని సాధిస్తూ ఉన్నాడు అట్టివాడే సుమాత బ్రహ్మయోగయుక్తాత్మ, బ్రహ్మయోగంతో కూడినటువంటి వాడు వాడు. సుఖమక్షయమశ్నుతే, అక్షయమైనటువంటి యొక్క సుఖాన్ని అనగా ఒకప్పుడు కూడా కరుగునటువంటి యొక్క సుఖాన్ని పొందగలుగుతూ ఉన్నాడు అట్టివాడు. ఏ సంస్పరిశ జా భోగా
దుఃఖయో ఇంద్రియముల వల్ల కలిగేటటువంటి యొక్క సుఖం ఉన్నది. మామూలుగా ఈ లోకములందు ఇంద్రియా ఆ ఇంద్రియముల యొక్క ఆ విషయముల యొక్క సంయోగం వలన శబ్దాది విషయ సంయోగం వలన కలిగినటువంటి యొక్క దుఃఖములు భోగములున్నాయి. ఇవి దుఃఖయోనయేవతే దాని వాటి లోపల అంతా దుఃఖమే. లోపల ఉండేదంతా వీడు అనుభవిస్తూ సుఖంగా ఉన్నది మనం ఆ ఎదర్ తింటున్నాను తీయగా ఉందని అనుకుంటూ ఉన్నాడు. కానీ లోపల ఉన్నదంతా కూడా దుఃఖమే సుమా అంటూ ఉన్నారు. ఇందువల్ల దాని యొక్క స్వరూపమే అది. ఈ యొక్క విషయ భోగములు ఉన్నాయి ఇక అనుభవించి కొంతసేపు కొంతకాలం కొద్ది కాలం సుఖంగా సుఖావహంగా ఉంటాయి. దాని తరువాత దాని పరిణామ దశలో అపరిమితమైనటువంటి యొక్క బాధను కలుగు చేస్తాయి. కాబట్టి దుఃఖయోనయ్యవతే వాటిని సుఖములని వాటి వల్ల మేము సుఖపడుతున్నాము అని భ్రమించరాదు సుమా అంటూ ఉన్నారు. పోయిన పిల్లకు పైన ఏమేసి ఉంటుంది? పాంచదార కోట వేసి ఉంటుంది. ఎందుకు అంటే మింగటానికి వీలుగా ఉండటానికై, లేకపోతే ఆ చేదు మహా విషజ్వాలది లోపల అది అలాగే వేసుకుంటే మింగలేడు వీడు. దాని కొరకై ఆ పంచదార కోట ఇస్తారు. దాన్ని కస్తీతీగా తగులుతుంది. దాని లోపల ఉన్నదంతా విషమే. ఆ విషం పోతే కానీ ఈ వ్యాధిని నిర్మూలించలేదు. అలాగే దానికి కదా పైన ఎలా ఉన్నదో అలా ఉన్నది. ఈ భోగములు అయ్యే విషయ భోగములన్నీ కూడా సుఖంగా ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటాయే తప్ప లోపల అంతా దుఃఖమే రాది. మొత్తం అంతా కూడా వాటి యొక్క స్వరూపమే దుఃఖం. కాబట్టి వాటిని సుఖములుగా మాత్రం భ్రమించరాదు. సుఖముల్లో ఈ రెండు సుఖములు ఏది? ఆత్మసుఖం ఒకటి, విషయ సుఖం ఒకటి. ఆత్మసుఖము అది అక్షయం, అంతర్ముఖం చేయాలి మనస్సును. దాన్ని అందుకోగలిగితే దానికి ఒకప్పుడు కూడా చలనం లేదు, ఒకప్పుడు తరిగిపోయేది కాదని ఆ నిత్యానంద స్వరూపుడు వాడు ఆ ఆనందాన్ని అనుభవించడానికి ఉపక్రమిస్తే ఎన్ని యుగములు గడిచిపోయినప్పటికీ వీడికేమి చలనం లేకుండా హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇగో ఈ దుఃఖయోనయ్యవతే ఈ శబ్దాది విషయముల యొక్క భోగములయ్యే సుఖములు ఇవి మహాక్షణికములు. తరువాత పై మెరుపులే, పై మెరిపే తప్ప లోపల ఉన్నదంతా కూడా చాలా ఆ దుఃఖమయములివి. పైగా ఆద్యంతవంత కౌంటేయ ఆద్యంతవంత దానికి మొదలు చివర ఉన్నాయి. అంటే క్షణికము కొద్ది కాలం మాత్రమే ఉంటాయి అవి. నతే దుర్రమతే బుద్ధ. కాబట్టి బుధ తెలిసినటువంటి వాడున్నాడే వాటిల్లో ఎప్పుడూ రమించడు సుమా, వాటిని నమ్మడు. వాటిని ఆ విషయ సుఖములు సుఖములుగా భావించి వాటిని అనుభవించడానికి మాత్రం ప్రయత్నం చేయడు. ఎవరు? బుధ తెలిసినటువంటి వాడు. తెలియని వాడికో వాడికి తెలియని చేసేదేమున్నది? కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ. శక్నోతి గై వయస్సోడుం ప్రాక్షరీర విమోక్షణాతు. ఈ లోకములో ఉండగాని శరీరంతో ఉండగాని ఎవడైతే కామక్రోధోద్భవం వేగం, కామక్రోధముల చేత కలుగుతూ ఉన్నటువంటి యొక్క వేగం ఉన్నది శరీరమునందు, అనేక విధములైనటువంటి యొక్క ఆ గోడములు యావత్తు బయలుదేరుతూ ఉన్నాయి, అనేక కోర్కెలు బయలుదేరుతూ ఉన్నాయి, అనేక విధములైనటువంటి యొక్క అభిలాషలన్నీ కూడా వీటికి ఈ కామక్రోధముల యొక్క వేగం ఉన్నదే మహాబలిష్టములైనటువంటివి. ఇవి కామక్రోధములు రెండు చెప్పాడు అంటే ఇంకా ఉన్నాయి, అది షడ్వర్గము అంటారు. ఆరున్నాయి ఇవి.
కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఆరు. అయితే ఇక్కడ రెండే చెప్పాడు అంటే వీటి యొక్క వికారములే మిగిలినవన్నీ కూడా, ఈ కామక్రోధముల యొక్క వికారములే, అవి చాలా బలవత్తరములైనటువంటివి. వాటి వేగాన్ని ఎవరు తట్టుకుంటూ ఉన్నాడు, వేగాన్ని తట్టుకుంటూ ఉన్నాడు అంటే వీడి ప్రయత్నం లేకుండానే వచ్చి పడుతూ ఉంటాయి అవి, వీడి యొక్క ప్రయత్నం లేకుండానే వచ్చి వీడిని అల్ల కల్లోలం చేసేసి బాధ భ్రమింపజేస్తూ ఉంటాయి. అటువంటి యొక్క కామక్రోధముల వలన కలిగిన వేగాన్ని ఎవడు ఈ శరీరము ఉండగానే ఎవడు సహించగలుగుతూ ఉన్నాడు, దాన్ని లక్ష్యం చేయకుండా ఎంత కలిగినప్పటికీ ఆ చలనమును పొందకుండా ఆ యొక్క సర్వేశ్వర ధ్యానమగ్నుడై ఎవడైతే ఉంటూ ఉన్నాడో అటువంటి వాడు సయుక్త అట్టివాడే యోగయుక్తుడు సుమా, అట్టివాడే యోగయుక్తుడు. సుఖీ నరః అట్టివాడే సుఖి, అట్టివాడే సుఖవంతుడు. మిగిలినటువంటి వారి యొక్క సుఖములన్నీ కూడా సుఖములు కావు, క్షణికములు, క్షణభంగురముల ఒకటి చేత వాటిని సుఖము అని చెప్పి చెప్పబడదు సుమా. సుఖంతరారామః తథా తజ్జ్యోతిదేవయకం సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గచ్చతి. యోంతఃసుఖః బాహ్యసుఖమును విడనాడు, అంతఃసుఖః లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మరూపమైనటువంటి సుఖం ఉన్నది, దాన్ని ఎవడు అనుభవిస్తూ ఉన్నాడు? అంతరారామహం, అంతరారామహం హృదయము